మదర్స్ కిచెన్కి స్వాగతం. ఇవాళ మన రెసిపీ స్పెషల్ 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 అరిసెలు అండి. మన సాంప్రదాయ వంటకం సంక్రాంతికి అరిసెలు తినందే పండగ వెళ్ళదని చెప్పొచ్చు. ఇదనే కాదు, శుభకార్యాలకి అన్నిటికీ కూడా అరిసెలు చాలా మనకి ఇంపార్టెంట్. అట్లానే పిల్లలు అడుగులేసింది మొదలు అరిసెలతోనే స్టార్ట్ అవుతుంది కదా. మరి ఇలాంటి అరిసెల్ని మనం ఎంత స్పెషల్గా చేసుకోవాలి చూస్తున్నారు కదా, ఎంత మెత్తగా ఉన్నాయి అవునా. మరి ఇంత మెత్తటి అరిసెలు కావాలంటే మీరు ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. చూస్తున్నారు కదా, ఇంత నొక్కుతుంటే కూడా ఎంత మెత్తగా దూదిలాగా ఎంత బాగున్నాయి చూస్తున్నారు కదా. నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయేలాగా ఉంటాయి, అంత మధురంగా ఉంటాయి, ఎన్నైనా తినేసేయచ్చు అనమాట, అంత బాగుంటాయి. మరి ఇలాంటి అరిసెలు కావాలా అయితే ఈ వీడియో చూడండి. ఇది తడిపిండి అండి, 2 కేజీలు బియ్యము, 18 గంటలు నానబెట్టి పట్టించాను, చాలా మెత్తగా పట్టించుకున్నాను. పిండి కూడా మనకి తడిగా ఉండాలి అరిసెలు చేసేటప్పుడు. ఇది 1 కేజీ బెల్లం, 1 కేజీ బెల్లంకి ఎప్పుడు కూడా 2 కేజీలు బియ్యము పట్టించుకోవాలన్నమాట. ఇలా 1/2 లీటర్ నీళ్ళు పోసాను. ఇప్పుడు బెల్లం కరిగించుకోవాలి. దీనిలోకి నువ్వులు కూడా కావాలండి, 150 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. సో బెల్లం అంతా కరిగిన తర్వాత మనం దీన్ని వడగట్టుకోవాలండి. అందులో ఏమన్నా నలకలు అలాంటివి ఉంటే మంచిది కదా అట్లా. సో ఇప్పుడు ఇది మనం పాకం పట్టుకోవాలి. ఈ బెల్లం పాకంలో 1 కప్పు చక్కెరని కూడా కలపాలండి. చాలా బాగుంటాయి అరిసెలు ఇలా చక్కెర కొద్దిగా కలపడం మూలంగా. ఆ పాకం మీరు గమనించండి, అంటే మార్పు వస్తూ ఉంటుంది రంగు, చూసారా తెల్లగా అవుతుంది కదా. ఇలాంటి సమయంలో మనం ఒకసారి చెక్ చేసుకొని నీళ్ళల్లో వేసి అది ముద్దగా అవ్వాలి. ముద్దగా అయిన తర్వాత మనం ఆ ప్లేట్లో వేసినప్పుడు కూడా టంగుమని సౌండ్ రావాలన్నమాట, అప్పుడు మనకి అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. 1/2 కప్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. అట్లానే నువ్వులు కడిగి గాలించి వేసాను, కడిగి నువ్వులు అవి బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు పాకం కరెక్ట్ ఉంది కదా. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆ పిండిని మనం చక్కగా పొడిగా చేసుకుని, అంటే 2 చేతులతో ఇక్కడ గడ్డలు లేకుండా అలా కలిపి వేసుకుంటూ రావాలి. కలుపుతూ వేసుకోవాలన్నమాట. ఇలా మనం ఒక్కళ్ళమే చేసేసుకోవచ్చు అండి, వేరే వాళ్ళ సహాయం లేకుండా కూడా. ఇదిగో ఈ విధంగా గట్టిపడేదాకా చేసుకోవాలి ఆ పిండి కలిపి. ఇప్పుడు పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, మూత పెట్టేసి పక్కకు పెట్టాలి. అంటే మనము కాస్త వేడి తగ్గితే కానీ మనం అరిసెలు చేయలేము కదా. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే అరిసెలు చేయడం మొదలు పెట్టాలండి, మరీ చల్లగా కావద్దు పాకం. సో ఒకేసారి తీయకుండా కొంచెం కొంచెం ప్లేట్లో వేసుకొని మూత పెట్టి అది పక్కకు పెట్టుకోవాలి. అలా కొద్ది కొద్దిగా తీసుకుని చేసుకోవాలి, అప్పుడు అరిసెలు మనకి చాలా బాగా వస్తాయి. ఏదైనా పాలిథిన్ పేపర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని మనకి చేసుకుంటే మంచి కరెక్ట్ షేప్ వస్తాయి, బాగా వస్తాయన్నమాట. మనకి ఏ శుభకార్యమైనా సరే అరిసెలు లేకుండా పూర్తి కాదండి. అట్లానే వ్రతాలు చేసిన నోములకి అన్నిటికీ కూడా మనకి అరిసెలతో చాలా సంబంధం ఉంటుంది. చాలా శుచిగా ఉన్నప్పుడు, శుభ్రంగా ఉన్నప్పుడే చేయాలండి. ఎలా పడితే అలా చేస్తే అరిసెలు రావు కూడా. చాలా చాలా బాగుంటాయండి. మీరు ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు కనుక ట్రై చేసినట్లయితే ఇంకా మీ ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారనమాట, అంత ఎంత బాగున్నాయి అని చెప్పి. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. నూనె కాగిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకుని వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేడైనా మాడిపోతాయి, తక్కువైనా పొంగవన్నమాట. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక్కళ్ళమే వండేసుకోవచ్చు. ఒక్కొక్కటి వేసుకుంటూ అరిసెలు అట్లా తీసేయచ్చు అనమాట. 1 కేజీ బెల్లం వండితే ఇట్లా మీడియం సైజు ఉన్నవి 70 అరిసెలు వరకు అవుతాయండి. చాలా ఈజీగా చూస్తున్నారు కదా. ఈజీగా చేసేసుకోవచ్చు, పని అంతా అయిపోయిన తర్వాత మనం ఒక్కళ్ళమే కూర్చొని ఇవన్నీ వండేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, చాలా మెత్తగా దూదిలాగా ఉంటాయి, రుచి అయితే అసలు చాలా మధురంగా ఉంటాయండి. అందరూ అడుగుతారు అసలు ఎలా చేశారు, ఇంత బాగా ఎట్లున్నాయి, ఇంత మెత్తగా ఎట్లున్నాయని మెచ్చుకోకుండా అయితే ఉండలేరు అన్నమాట, అంత బాగుంటాయి. సో ఆ కొలతలు మాత్రం మీరు సరిగ్గా చూసుకోవాలండి. పిండి ఎప్పుడు కూడా 1 కేజీ బెల్లం అంటే దానికి డబల్ పట్టించుకోవాలి. పిండి మెత్తగా ఉండాలి, తడిగా కూడా ఉండాలి.
సో మంచిగా పొంగి వచ్చిన తర్వాత ఇట్లా నొక్కేసి తీసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత రుచికరమైన ఈ అరిసెలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.